సర్పంచ్ చెత్త అంటాడు చెట్లు అంటాడు రోజు శ్రమధనం అని అంత ఏదో పనులు చేయిస్తాడంత ఏమోరా మామ ఇదంతా చెత్త జామ చేసి తీసుకుపోయాట ఏదేదో చేస్తున్నారు అదేదో కాదన్న చెత్తనంతా జామ చేసి కంపోస్ట్ షెడ్ పంపిస్తున్నారు దానిలో పొడి చెత్త తడి చెత్త అని వేరు చేస్తున్నారు తడి చెత్తతో ఎరువును తయారు చేస్తున్నారు తడి చెత్త అంటే కుళ్ళిన ఆహార పదార్థాలు తొక్కలు ఆహార వ్యర్థాలు పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కట్టలు పేపర్లు గాజు ముక్కలు వీటిని రీసైక్లింగ్ పంపిస్తున్నారన్న ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి దాన్ని డంప్ యార్డుకు తరలించాలని తద్వారా గ్రామంలోని చెత్తను ఏ రోజుకు ఆ రోజే పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది ఈ చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేసి గ్రామంలో పచ్చదనం పెంచడానికి నాటిన మొక్కలకు ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది మనము ఎప్పుడైతే మనం ప్రతి ఇంటికి ట్రాక్టర్ రాగానే ఈ రెండు బుట్టలలో మనం చెత్త వేసుకొని తడి పొడి చెత్త ద్వారా వేడి చేసుకొని దాంట్లో వేస్తారని చెప్పేసి భావిస్తూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు నా గ్రామం నా వీధి నా ఇల్లు అని మనం ఒక యజమాని ఏ విధంగా భావించుకొని ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఆలోచిస్తాడో అదే విధంగా నా గ్రామం నా గ్రామాన్ని అందరం కూడా మనం కలిసి కట్టుగా మనం పరిశుభ్రంగా ఉంచుకొని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మరి కలెక్టర్ మేడం గారు గాని మరి గ్రామ పంచాయతీ తరఫున చెప్పినటువంటి సర్పంచ్ గారు గాని వారి సూచనలను తూచ తప్పకుండా వారికి సహకరిస్తూ అందరం కలిసి కట్టుగా మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మీరు ముందుకు రావాలని చెప్పి ఈ సభ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది